కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి 50,000 రూపాయల దాకా లోన్ ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ యాప్ ద్వారా మనం 50,000 రూపాయల దాకా లోన్ సులభంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా రీపే కూడా ఈ యాప్ ద్వారానే మనం సులభంగా చేయొచ్చు. ఇంట్రెస్ట్ కూడా మనకి చాలా చాలా ఎకానమీగా ఉంటుంది. అయితే ఈ యాప్ ఏంటి మరియు మనం ఇందులో ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటికీ యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏ యాప్ మనకి ఇప్పుడు లోన్ ప్రొవైడ్ చేయబోతుందో, ఆ యాప్లో మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మధ్యలో స్కిప్ చేసి యాప్ ఫేక్, లోన్ రావట్లేదని చెప్పి చాలామంది చెప్తుంటారు. అందుకని కొంచెం యాప్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలని తెలుసుకోవాలంటే, మనకి లోన్ రావాలంటే మీరు చివరిదాకా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యాప్ పేరు వచ్చేసరికి స్మార్ట్ కాయిన్ ఫ్రెండ్స్. ఇది మనం ప్లేస్టోర్ నుండైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. అక్కడ మనం మన పేరుని, పాన్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయాలి. తర్వాత మన ఫోన్ నంబర్ని రాయాలి. తర్వాత కొన్ని ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, వాటన్నిటిని మనం ఓకే చేయాలి. చూడండి, ఫోన్ కాంటాక్ట్స్ అని చెప్పి అన్ని చాలా పర్మిషన్స్ వస్తాయి. పర్మిషన్స్ అన్ని ఓకే చేయండి. ఇక్కడ కొన్ని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో మనం టిక్ని ఓకే చేసి అగ్రీ చేయండి. తర్వాత ఇందులో మనం కావాలంటే ఫేస్బుక్తో, లేకపోతే మన జీమెయిల్ ఐడితో కావాలంటే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ రాయాలి. ఇందులో మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ రాయాలి. తర్వాత ఒక మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ మనకి లాస్ట్లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అడుగుతుంది. వీటిని మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ని మనం ఈ ఫార్మాట్లో మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ మన పాన్ కార్డులో ఏ విధంగా ఉందో, పాన్ కార్డులో విధంగా మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఫిల్ చేసుకోవాలి. మనం ఇక్కడ వేస్తున్న స్టెప్స్లో ఏదన్నా మనం రాంగ్ ఉన్నా సరే మనకి అప్లికేషన్ అనేది ముందుకి సాగిపోతుంది, కాకపోతే మనకి లోన్ అనేది రాదు. మళ్ళీ కామెంట్ బాక్స్లో లోన్ రావట్లేదు, ఫేక్ యాప్, ఫేక్ వీడియో అని చెప్తూ ఉంటారు. అందుకని మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత కింద మన అడ్రస్ని మనం కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ ఏవైతే ఉంటుందో అది జాగ్రత్తగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత మనం పిన్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మన మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది, మ్యారేజ్ అయితే ఓకేని లేకపోతే లేదని చెప్పి పెట్టాలి. తర్వాత ఇక్కడ పైన పాన్ కార్డ్ నంబరు, తర్వాత ఇక్కడ శాలరీ ఎంత వస్తుందని చెప్పి చూపించాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పి అడుగుతుంది. బిజినెస్సా, లేకపోతే ఏమన్నా జాబ్ చేస్తున్నామా అని చెప్పి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, బిజినెస్ పీపుల్కి కూడా ఇక్కడ లోన్ ఇస్తుంది. స్టూడెంట్స్కి, బిజినెస్ పీపుల్కి, చాలామందికి, చాలా చాలా ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అన్ని చూసుకోండి. ఎంప్లాయీ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది కదా, పబ్లిక్ సెక్టార్లో చేస్తున్నా, ప్రైవేట్ సెక్టార్లో చేస్తుందా, షాప్లో చేస్తున్నారా, ఓన్ షాప్ ఉందని చెప్పి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూడండి, శాలరీ ఎంత వస్తుందో ఆ విధంగా మనం స్క్రోల్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్యుపేషన్, ఏం మనం పని చేస్తున్నామో ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ నేను మెడికల్లో ఏఐ సేల్స్ మేనేజర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఇక్కడ రాశాను. సో మీరు కూడా ఏం వర్క్ చేస్తున్నారు, ఏమి డిజిగ్నేషన్ ఏంటో ఇక్కడ రాసుకోండి. తర్వాత ఏ కంపెనీలో మనం చేస్తున్నాం అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మన కంపెనీ ఏ కంపెనీలో చేస్తున్నాం అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మన జాబ్ లొకేషన్, అడ్రస్ ఎక్కడో మనం ఇందులో మనం రాయాలి. అడ్రస్ మన కంపెనీ, ఏదన్నా కంపెనీలో మనం చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ యొక్క అడ్రస్ ఎక్కడో రాయాలి. అంటే మనం మెడికల్లో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ సెక్టర్, బ్యాంక్ సెక్టర్లో చేస్తున్నాం అనుకోండి, అవి బ్యాంక్స్ మనట కంపెనీ దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనం వేరే చోట ఉంటుంది, మనం చేసే జాబ్ లొకేషన్ వేరే చోట ఉంటుంది. సో అట్లాగా మన కంపెనీ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందో మనం రాసుకోవచ్చు. తర్వాత ఎక్కడ మనం వర్క్ చేస్తున్నాం, మన వర్క్ అడ్రస్ అంటే ఆఫీస్ అడ్రస్ ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది.
చూడండి, ఈ విధంగా ఆఫీస్ అడ్రస్ కూడా మనం రాయాలి. వర్కింగ్ డీటెయిల్స్ మనం కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం వర్కింగ్ ఆఫీస్ ఏ ఏరియాలో ఉంది అనేది ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ నెంబర్ని వేయాలి. చూడండి, వేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. అన్నీ మనం ఫిల్ చేసుకున్న తర్వాత పాన్ కార్డు అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ కూడా మనం ఇక్కడ రాస్తే కనుక మనం వేరే పేజ్లోకి కనెక్ట్ అవుతాము. చూడండి, ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ నీట్గా మనం రాసుకోవాలి. దీని ద్వారా మన పాన్ కార్డు వర్క్ చేస్తుందా లేదా అని కూడా తెలిసిపోద్ది. ఒకవేళ వర్క్ చేయకపోతే కనుక అప్లికేషన్ ఇక్కడే ఆగిపోద్ది. చూడండి, వెల్కమ్ టు స్మార్ట్ కార్డ్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు దాకా ఎంటర్ చేసిన అన్ని కరెక్ట్, పాన్ కార్డ్తో సహా అన్ని మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. సో తర్వాత మనకి ఇక్కడ నుండి మనం వేరే పేజ్లోకి వెళ్తుంది. మనకి లోన్ ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ నేను 1000 రూపీస్కి ఎలిజిబుల్ అయ్యాను లోన్కి అని చెప్తుంది. 2 వీక్స్లో మనం రీపే చేయాలని చెప్తుంది. తర్వాత మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసుకోవాలి ఇందులో, అప్పుడే ఈ లోన్ అనేది మనకి అన్లాక్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ మనకి ఇది ఒక 2 వీక్స్ దాకా 1000 రూపీస్ మనకి ఫస్ట్ 1000 రూపీస్ ఇస్తుంది. 2 వీక్స్ తర్వాత 4000, అట్లాగా మనకి 1 మంత్లోనే దీని యొక్క లిమిటు పెరిగి 30 నుండి 40 వేలు అవుతుంది. సెకండ్ మంత్లో మనకి 50 వేలు దాకా ఇందులో లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న పేమెంట్ని మనం ఇంకా 1000 రూపీస్కి నేను దాదాపుగా 100 రూపీస్ అన్నమాట దీనికి ఛార్జెస్ అన్ని పడతాయి. నా లిమిట్ ఇట్లా పెరుగుకుంటూ వస్తుంది, 2, 4, 4 అట్లాగా 8 అట్లాగా చివరిగా దీంట్లో లిమిట్ హైయెస్ట్ లిమిట్ 50 వేలు అన్నమాట. సో మనం ఈ విధంగా లోన్ తీసుకొని రీపే చేసుకుంటుంటే మన లిమిట్ అనేది పెరుగుతుంది, టైం బాండ్ కూడా మనకి పెరుగుతుంది. ఇక్కడ మనకి 2 వీక్స్ 8000 కాబట్టి చిన్న అమౌంట్ కాబట్టి 2 వీక్స్ ఇచ్చాడు. తర్వాత పెద్ద అమౌంట్ మనకి ఎప్పుడైతే అప్రూవ్ అవుతుందో ఇందులో మనకి దాదాపుగా సంవత్సరం పాటు కూడా మనకి టైం వస్తుంది. అంతేకాకుండా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. ప్రస్తుతానికైతే మన డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇందులో మనకి ఆధార్ కార్డు, తర్వాత మన సెల్ఫీ ఫోటో ఒకటి అప్లోడ్ చేసుకున్న తర్వాత చిన్న పేపర్ మీద మనం సైన్ చేసి ఆ సైన్ని మనం ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకుంటే మన ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకి జస్ట్ 1 అవర్లో మనకి ఇందులో మన ఆ వచ్చే 1000 రూపీస్ మన అకౌంట్కి, ఏదైతే అకౌంట్ నెంబర్ మనం యాడ్ చేస్తాం ఇందులో, తర్వాత మనం మన అకౌంట్ నెంబర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన సెకండ్ పేజ్ అంటే సెకండ్ స్టేజ్ ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి చూడండి, ఇక్కడ ఏ స్టేటు మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ అన్నీ మనం అప్లోడ్ చేసాం కదా ఇవన్నీ కరెక్ట్ అయితే కనుక చూడండి, ఈ విధంగా 100% అన్నీ అప్రూవ్ అయిపోద్ది, అప్లోడ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఫోటో మనకి సెల్ఫీ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, తర్వాత మన సిగ్నేచర్, అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ మొత్తం అప్లోడ్ అయిపోతున్నాయి. ఇందులో ఏమి ప్రాబ్లం అయితే కనుక ఆకిద్ది, మళ్ళీ మనం దాన్ని రీసబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో చూసారుగా ఇక్కడ ఫైనల్గా మనకి అంత అమౌంట్ మనకి అప్రూవ్ అయింది. తర్వాత ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇందులో అప్లోడ్ చేయాలి. మన లోన్ అయితే బ్యాంక్ డైరెక్ట్గా వస్తుంది, రీపే అనేది మనం బ్యాంక్ నుండి పే చేయాలన్నమాట. ఫస్ట్ మన బ్యాంక్ నెంబర్ని వేసి, తర్వాత రెండోసారి కూడా మన బ్యాంక్ నెంబర్ని వేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసుకుని బ్యాంక్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మన బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ని మనం ఇందులో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ మనం కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే కనుక మన లోన్ మనకి అప్రూవ్ అవ్వదు. సో మనం ఏవైతే బ్యాంకు రెగ్యులర్గా వాడుతుంటామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనే మనకి ఈ లోన్ అయితే మనకి పడుతుంది. 3% ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు, 100 రూపీస్ అన్నమాట. సో అంటే 1100 రూపీస్ నేను ఇక్కడ కట్టాల్సి వస్తుంది. 1100 రూపీస్ నేను 2 వీక్స్లో, అంటే 1 వీక్లో కాకపోతే 2 వీక్స్లో కట్టేస్తే కనుక నాకు ఇంకొక లోన్, అంటే నా లిమిట్ అనేది పెరుగుతుంది. లిమిట్ పెరిగి పెరిగి మనకి చివరిగా 50,000 దాకా దీంట్లో మనం లిమిట్ తీసుకోవచ్చు. అయితే రెగ్యులర్గా మనం తీసుకొని ఈ విధంగా మనం పే చేసుకుంటుంటే మన లిమిట్ పెరుగుతూ ఉంటుంది. లోన్ లిమిట్ చిన్నదే అనుకోవద్దు, ఎందుకంటే నేను ఇప్పటికే చాలా లోన్లకి అప్లై చేసి తీసుకున్నాను కాబట్టి నాకు లిమిట్ అనేది తక్కువ వచ్చింది. మీకు ఎక్కువ లిమిట్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఈ యాప్లో లాగిన్ అయితే కనుక మనకి దాదాపుగా 4000 నుండి 5000 దాకా లిమిట్ మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న లోన్ ఫస్ట్ మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనం రీపే చేస్తామా లేదా అని చెప్పి ఈ యాప్ మనకి చిన్న అమౌంట్ ఇచ్చి ట్రై చేస్తుంది. ఒకవేళ మనం కరెక్ట్గా దీన్ని పే చేస్తే కనుక మళ్ళీ మన లిమిట్ అనేది జస్ట్ 2 వీక్స్ తర్వాత మనం పే చేస్తాం కదా ఈ 1000 రూపీస్, జస్ట్ వెంటనే మనకి 2 డేస్ తర్వాత లిమిట్ అనేది కూడా పెరుగుతుంది. దీని వీడియోలు కూడా నేను ఫ్యూచర్లో పెడతాను. ఇందులో చక్కగా మనం ఎవరిని అడగకుండా ఇక్కడే మనం లోన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.